తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. 3 రోజుల పాటు రాహుల్ పర్యటించడం, ప్రియాంక కూడా ప్రచారం చేయడం హస్తం నేతల్లో జోష్ నింపింది. మరోవైపు సర్కార్ పై ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారు, అంతకు మించి ప్రేమగా ప్రజలతో మమేకమయ్యారు రాహుల్ గాంధీ. తెలంగాణలో తొలివిడత బస్సు యాత్ర విజయవంతంగా ముగిసింది. ములుగులో ప్రారంభమైన యాత్ర భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల మీదుగా ఆర్మూర్ నియోజకవర్గం వరకు 3 రోజుల పాటు కొనసాగింది. సింగరేణి కార్మికులు, రైతులు, నిరుద్యోగులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 6 గ్యారంటీ స్కీములను ప్రజలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. ఇక 3 రోజుల పర్యటనలో రాహుల్ గాంధీ సర్కార్పై చేసిన విమర్శలు సూటిగా ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని, బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. पूरा देश जानता है कि केसीआर देश के सबसे भ्रष्ट चीफ मिनिस्टर हैं। यहाँ पे कांग्रेस पार्टी को हराने के लिए एमआईएम के लोग खड़े हो जाते हैं। पी एमआईएम को लिस्ट देती है और एमआईएम अपने कैंडिडेट खड़े कर देती है। क्यों? बीजेपी की मदद करने, कांग्रेस पार्टी को हराने के लिए। राष्ट्र में किसी से भी पूछ लीजिए एमआईएम क्या करती है, पूरा प्रदेश आपको कहेगा बीजेपी को जिताने की कोशिश करती है, कांग्रेस को हराने की कोशिश करती है। ప్రజల తెలంగాణ కోరుకుంటే దొరల తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరిగే పోరాటంగా రాహుల్ అభివర్ణించారు. తెలంగాణతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. कि तेलंगाना में आपने सोचा था कि जनता का राज होगा। सोनिया जी ने तेलंगाना बनाने में आपकी पूरी मदद की, मगर सोनिया गांधी जी दोराला तेलंगाना नहीं बनाना चाहती थी, प्रजाला तेलंगाना बनाना चाहती थी। 3 రోజుల పర్యటనలో ఆద్యంతం రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమయ్యారు. రోడ్డు పక్కన తోపుడు బండిపై దోశలు వేశారు. టీ కొట్టులో చాయ్ తాగుతూ లోకల్ ఫ్లేవర్ జోడించారు. బస్ యాత్ర, ర్యాలీలు, రైతులు, కార్మికులతో ముచ్చట్లు, స్ట్రీట్ మీటింగ్స్ తో జనంతో కలిసిపోయారు. 3 రోజుల పర్యటనలో రాహుల్ ప్రజలతో బాగా కనెక్ట్ అయ్యారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.